కాంగ్రెస్ సిపిఐకు గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇవాళ గులాబీ కండువాలు కప్పుకోనున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్, ఆయన సోదరుడు వినోద్, కోరంట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దువ్వాడ నరసింహరావు, ఆయన సోదరుడు కృష్ణారావు టీఆర్ఎస్లో చేరనున్నారు. నేతలతో పాటు పలువురు కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు సిపిఐను విడిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కూడా ఇవాళ అధికార పార్టీలో చేరనున్నారు. భారీ సంఖ్యలో వలసలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో భారీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మధ్యాహ్నం 3 గంటలకు వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఓవైపు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ బాట పడుతుంటే మరోవైపు ఉన్నవారిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. గాంధీభవన్లో పిసిసి సమన్వయ కమిటీ భేటీ సమావేశపరిచారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు సమావేశంలో చర్చలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు, క్రమశిక్షణ చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తనకు ఏ పదవిపై ఆశ లేదని, సీఎల్పీ సహా అన్ని పదవులు వదులుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. సోనియాకు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తున్నామని, అయినా కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్కు కృతజ్ఞత లేదని ధ్వజమెత్తారు. పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటవేయాలని కోర్టుకు వెళ్తామని తెలిపారు. అవసరం వచ్చినప్పుడల్లా సహకరిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం వచ్చినప్పుడల్లా వాటిని మంచిని అభినందించినాం, పరిస్థితులను తెలియపరిచినాం. ఆ విధంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ నూతనత్వం కానీ, అటువంటి ఆలోచన కానీ, పరస్పర అవగాహన కానీ, లేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పైన కృతజ్ఞత కానీ, లేక తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఇబ్బందులు పడి త్యాగాలు చేసిన మా అందరికి కానీ, రోజు హృదయ హిదారకమైనటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి సంగతి చాలా బాధకరం. వారిపైన చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవటానికి మేము ఇటు చట్టాన్ని చట్ట ప్రకారం న్యాయం చేయటానికి కోర్టుకు వివరిస్తాం, విన్నవిస్తాం.